అంటే ఒకటండి, సాధారణంగా సినిమా ఫీల్డ్ చిన్న చిన్న సినిమాలు ఉంటాయి, పెద్ద సినిమాలు ఉంటాయి. చిన్న సినిమా వాళ్ళు చాలామంది వచ్చేసి సుమన్ గారు కావాలి సుమన్ గారితో చేయించాలి, చిరంజీవి గారు కావాలి చిరంజీవి గారితో చేయించాలి అని ఆశపడటం తప్పేం కాదు. ఆ ఒత్తిడి తట్టుకోలేక కూడా కొంత అనొచ్చుగా వాళ్ళు అది చెప్పొచ్చు కదా సార్. రూపం ఇప్పుడు నేను నేను నేనేం కొత్తలో పెట్టడం కాదు, ఓ 14 సినిమాలు చేసిన ఉన్నాయి, 27 సంవత్సరాలుగా ఉంటున్నాను ఇక్కడ ఇండస్ట్రీలో. అందరికీ కావాల్సిన వాడిని, నేను తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు ఇండస్ట్రీలో, అట్లాగే ట్రేడ్ మార్కెట్లో కానీ. ఇప్పుడు మరి ఒకవేళ నేను ఓపెన్గా మాట్లాడు నేను అంటే వెంకట్రావు గారితో ఓపెన్గా మాట్లాడు, నేను ఫస్ట్ నీకు 10వ తారీఖున ఫోన్ చేసినప్పుడు సార్ అమౌంట్ ఇస్తారా అని అంటే ఓకే నేను ఇవ్వగలిగిస్తా లేట్లేదు ముందే చెప్పేసి బాగుంటుంది అంటారు మీరు, ముందే అడిగింటే బాగుంటుంది. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తాను, నేను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ని మాట్లాడుకుంటాను, డైరెక్టర్ గారు నేను రోజు 2 లక్షలు తీసుకుంటానండి అంటారు ఆయన, అది కమర్షియల్ రోజు 2 లక్షలు నాకు మా అసిస్టెంట్ కింద సార్, నేను కష్టపడి ఒక కొత్త ప్రొడ్యూసర్ తెచ్చుకున్నాను సార్, మంచి సబ్జెక్టు తయారు చేశాను, మీరు వినండి కదా మీరు అని చెప్తాం, రిక్వెస్ట్ చేసుకుంటాం కదా. అంతే మా కొత్త ప్రొడ్యూసర్ కాబట్టి అంత వెళ్ళలేదు సార్, నా బడ్జెట్ అంత కాదు సార్, నేను మీకు ఒక 1.5 లక్షల వరకు ఇస్తాను సార్, మీ అసిస్టెంట్కి నేను అమౌంట్ ఇచ్చేస్తాను అని చెప్తాం. ఆయన ఒప్పుకున్నారనుకోండి ఆయన చేస్తారు, ఒప్పుకోదనుకోండి ఒక 1 లక్ష 1.5 లక్ష వచ్చే ఆర్టిస్ట్ మిమ్మల్ని 70 లక్షలకు వెళ్ళిపోతాం. అప్పుడు ఆయన ఒప్పులేదు కదా, మనం ఆయన మీద నేను డిమాండ్ చేయను అండి, మన బడ్జెట్ సపోర్ట్ చేయదు. ఇప్పుడు ఈ సినిమాలో మీరు ఎంతవరకు పెట్టుబడి పెట్టారు, ఎవరో ఎంత పెట్టారు పెట్టుబడులు, అసలు ఎంతమంది ప్రొడ్యూసర్లు ఈ సినిమా కింద అంటే ప్రొడ్యూసర్లుగా మొత్తం అంటే నేను వర్కింగ్ పార్ట్నర్షిప్ అండి మొత్తం టోటల్గా, అయితే నేను బయట నుంచి కొద్ది ఫైనాన్స్ తీసుకొచ్చా, వర్కింగ్ పార్ట్నర్షిప్ నుంచి బయట నుంచి ఎక్కువ ఫైనాన్స్ పట్టుకురాగలిగా నేను తీసుకొచ్చా. నేను నా మిత్రులు కొంతమంది ఉన్నారండి, మిత్రులు ఆనందాసు శ్రీమణిక అంటే ఒక మిత్రుడు, అతను కొంత అమౌంట్ పెట్టారు, తర్వాత మళ్ళీ మన ఎలమాటి చంటి అనే ఒక మిత్రుడు ఆయన కొంత అమౌంట్ పెట్టారు, తర్వాత ఏంటంటే కోయి సుబ్బారావు గారు అని ఒక మిత్రుడు ఒంగోలు ఆయన ఆయన కొంత అమౌంట్ పెట్టారు, మిగతాది నేను మా బ్రదరు టైగర్ శేషాద్రి మేము కలిసి బయట నుంచి ఫైనాన్స్ అది కొంత అమౌంట్ నేను కొంత అమౌంట్ నేను పెట్టుకుని బయట నుంచి కొంత. ఇప్పుడు సినిమా ఫీల్డ్ అంటేనే రిస్క్ చేయటం అనేది మీకు తెలుసు, 25 ఏళ్ళ అనుభవం చెప్తుంది, అన్నప్పుడు ప్రొడక్షన్ ఆరల్లో మీరు వేలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ చేతులు కాలుతూ ఉంటాయి అని తెలుసు కదా మీకు అంటే. ఓకే సార్, మంచి క్వశ్చన్ సార్ మీరు, కానీ మాకు సినిమాలు తెలుసండి, బయటకు వెళ్ళి మేము ఏం చేయలేము, ఇంకా వేరే పని చేయలేము అంటారు తెలియదు, ఎందుకంటే ఊహ తెలిసిన తర్వాత కాలేజీ డేస్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా వచ్చి నేను ఇక్కడ హైదరాబాద్లో పడ్డాను, మధు ఫంక్షన్లో ట్రైనింగ్ అయ్యి బయటకు వచ్చి ఇక నా జర్నీ నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, రైటర్గా అసిస్టెంట్ డైరెక్టర్గా ఇంత వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంటే సినిమాలే మాకు ఇష్టం. ఇప్పుడు మాకు 1 లక్ష రూపాయలు ఇస్తాము ఒక కంపెనీలో నెలకి, మీకు రేంజ్ రోవర్ కార్ ఇస్తాం అంటే కూడా వెళ్ళాం, ఎవరు ఫుడ్ లేకపోయినా ఏది లేకపోయినా సినిమాలే చేసుకుంటాం, సినిమాల్లోనే ఉంటుంటాం, సినిమాలే బతుకుతాం, సినిమాల్లోనే చచ్చిపోతాం సార్. చచ్చిపోతారు కానీ ఫైనాన్స్ నుంచి ఒత్తిడి ఎక్కువ ఉంది కదా, అప్పుడు ఏం చేస్తారు అంటే, అప్పుడు ఏం చేస్తాం తగ్గదు సార్, అందుకని ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఈ నటరత్నాల సినిమాకి నేను ఫైనాన్స్ అది ఈ సినిమా ఇప్పటికీ 3 కోట్లు అయిందండి సినిమా, అది ఇంత బడ్జెట్ అవుతుందని నేను అనుకోలేదు, కానీ బడ్జెట్ పెరిగింది. ఎందుకు పెరిగిందయ్యా అంటే క్వాలిటీ కోసం, ప్రొడక్షన్ వాల్యూస్ కోసం బడ్జెట్ని పెంచుకుంటూ వెళ్ళిపోయాం అనమాట ఇవన్నీ. అదే దాంతో ఏంటంటే అప్పుడు ఇక కొంతమంది మిత్రులు ఉంటారు, విజయవాడ గుంటూరు మిత్రులు ఉంటారు, బస్సు ఇది ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది, నాకు కొద్ది ఫైనాన్స్ కావాలి, నాకు కొద్ది ఫైనాన్స్ కావాలి, ఇట్లా దాదాపు చాలా వరకు నేను ఫైనాన్స్ తీసుకొచ్చానండి ఈ సినిమాకి. తీసుకొచ్చి ఈ సినిమా నేను కష్టపడి నేను చేసుకున్నాను, అయితే నిర్మాతలుగా మా ఫ్రెండ్స్ పేర్లు వేస్తున్నాను, వాళ్ళు కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళు ఎంత పెట్టగలుగుతారో అంత వాళ్ళు కూడా పెట్టారండి, అందుకని వాళ్ళందరి పేర్లు నిర్మాతలు నేను వేసుకుంటూ వచ్చాను నేను, వాళ్ళు కూడాను వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారు, కోయి సుబ్బారావు గారు కానీ, ఎర్రమండి చెంటి గారు కానీ, ఆనందాశ్రీ మణికంఠ కానీ వీళ్ళంతా కూడా నాకు కోఆపరేట్ చేశారు, అట్లాగే ఫైనాన్షియల్ కూడాను నా మీద ఉన్న అభిమానంతో వాళ్ళు కూడా నాకు కోఆపరేట్ చేసి ఈ సినిమాని ఒక లెవెల్ తీసుకొచ్చి 3 కోట్ల రూపాయలతో ఫస్ట్ కాపీ తీసుకొచ్చేసి పెట్టానమాట నేను.